వేశారు, అది జగన్కి మైనస్ అయింది. ఇంకొకటి ఏంటంటే పోల్ మేనేజ్మెంట్లో కీలకమైనటువంటిది అఫీషియల్ మేనేజ్మెంట్ బాగా కలిసి వచ్చింది వీళ్ళతో కలవడం మూలంగా. డీజీపీని మార్చడం, కొంతమంది అధికారులు మార్చడం, వీటికి తోడు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతని ఏమాత్రం లెక్క చేయకపోవడం, లైట్ తీసుకోవడం, ప్రభుత్వ ఉద్యోగులు కానీ పోలీసు సిబ్బంది మీద కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడి, విరక్తి వచ్చేసింది వాళ్ళకి. ఆ విరక్తిని గ్రహించుకోకుండా వాళ్ళు ఎవరికి, వాళ్ళు పోతే ఏమైందిలే మనకి, మిగతా వాళ్ళు మనకు ఉంటారు కదా జనం, ఎంతసేపటికి 2,80,00,000 మందికి మనం ఇచ్చాం, వాళ్ళు మనకి ఎందుకు ఓటేయరు, 80 లక్షలు పోయినా 2 కోట్ల ఓట్లు వస్తాయి కదా, ఇదే ఫార్ములాతో ఉన్నారు. కానీ ఆ 2 కోట్ల మంది పథకాలు తీసుకునే వాళ్ళు అవతలకి పోతారని ఇతను భావించలే. అలా భావించుంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని కాపాడుకునేవాడు. అయితే ఇప్పుడు కోల్పోయినటువంటి దాన్ని ఇక సమీప భవిష్యత్తులో కాదు నెక్స్ట్ ట్రిప్ కూడా సంపాదించుకోవడం కష్టం జగన్. ఎందుకంటే 2004 2009 చంద్రబాబు ఓడిపోవడానికి కారణం ఏంటంటే అంతకుముందు ప్రభుత్వం